ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభువును స్తుతించడం బదులుమైనాం. ప్రతిదినం ఇలాగూ ఉదయకాలం మనం ఈ వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వేసదనం అనే పరిచర్య ద్వారా ఇలా మనం కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న ధన్యతను బట్టి ప్రభుకి ఎన్నో స్తోత్రాలు. మరి ఈ దినం కూడా ఒక వచనాన్ని మనం చదువుదాం. ఈ దినాల్లో మనం ఎడతెగక మనం జీవితంలో కలిగి ఉండాల్సిన కొన్ని సంగతులు, మరి ఎడతెగక ప్రార్థన ఉండాలని, ఎడతెగక వాక్యంతో సంబంధం, వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యం పంచిపెట్టడం, ఈ విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ఇది నువ్వు వచ్చినాను చదువుతాను. అపొస్తలుల కార్యములు రెండో అధ్యాయం 42వ వచనం. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండరి. ప్రియులారా, మరి ఇక్కడ మనం ఎడతెక్కుండాల్సిన మరొక విషయం సహవాసమందును. ఎడతెగక సహవాసం కలిగి ఉండాలి. చాలాసార్లు ప్రియులారా, మరి చాలా విషయాలకు మనకు కలిగిన అవగాహన లేదా మనకున్న అర్థం వేరు, బైబుల్ చెప్తున్న అర్థం వేరు. సహవాసం అనగానే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే దినాల్లో క్రైస్తవ్యము అనేక వేల సహవాసాలుగా విడిపోవడం ద్వారా సహవాసం అనగానే ఫస్ట్ మనకు లైట్ వెలిగేది ఏంటంటే ఎవరికి వాళ్ళకు మా సహవాసం. ఈవెన్ ఒకే సహవాసంలో కూడా కొన్ని ముక్కలు అయి ఉన్నప్పుడు ఎవరికి వాళ్లకు మేము సహవాసంలో ఉన్నామంటే మేము సహవాసంలో ఉన్నాం. అసలు సహవాసం అంటే అసలైన అర్థమే మర్చిపోయాడు. కాబట్టి ఏదో మరి కొంతమంది గుంపుగా కూడుకొని, లేకపోతే కొందరు ఒక గుంపైన ఒకే రకమైన లేకపోతే ఒక సొసైటీగా లేకపోతే ఒక ట్రస్ట్గా ఒక వ్యవస్థ కింద కూడి ఒక వ్యవస్థ కలిగి ఉండడం అదిగో సహవాసం. అంటే ఇక్కడ బైబిల్లో చూస్తే దాన్ని చాలా అర్థాలండి. ఇప్పుడు అచ్చం సహవాసం భావం కాదు కాబట్టి చెప్పట్లేదు. మన సహవాసం అయితే తండ్రితో అని ఉంటుంది, తర్వాత ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో, తర్వాత పరిశుద్ధాత్మతో సహవాసం, తర్వాత వాక్యముతో సహవాసం, తర్వాత పరిశుద్ధులతో యోహాను పత్రికలో అయినట్టు మాతో కూడా మీకు సహవాసం. కాబట్టి ప్రభువుతో సంబంధం ఉన్న వారితో సహవాసం ఆరోగ్యకరమైంది. ఈ సహవాస విషయంలో కొందరి సహవాసం ఎంత అవసరమో కొందరి సహవాసం అంత ప్రమాదం కూడా. అంటే కొందరితో కలిగి ఉండాల్సిన అవసరత ఉంది, కొందరితో దూరం ఉండాల్సిన అంటే తెంచుకోవాల్సిన అవసరత కూడా ఉంది. కానీ విచారం ఏంటంటే మనం జాగ్రత్తగా చూడక, వాక్య పెలుగులో ఆత్మ సహాయంతో చూడకుండా మనకేదో కొందరు అభిమానులు అయితే ఇక ఏదో చనిపోయేంత వరకు వాళ్ళతో ఉంటారు, సహవాసులు ఉన్నాం అనుకుంటాం. అంతకంటే మరొక గుడ్డి నమ్మకం, గుడ్డి పొరపాటు మరొకటి ఏమి లేదనమాట. కాబట్టి మనం ఎవరితో సహవాసం కలుగుకుంటున్నాం, వారు ప్రభుత్వ సంబంధం తెగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారితో కలిసి ఉండడం ఖచ్చితంగా ప్రమాదం మనకు ఉంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైరు దేనికి కనెక్ట్ చేయాలి, దానికి ఎలక్ట్రిసిటీ రావాలంటే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ప్రవహించే వైరుకు కనెక్ట్ అవ్వాలి తప్ప, పెద్ద వైర్ కదా దాన్ని దానికి కనెక్ట్ చేస్తే అది ఆల్రెడీ అవతల పోల్తో డిస్కనెక్ట్ అయింది అనుకోండి, పెద్ద వైరే కానీ దానికి పవర్ రావట్లేదు. అలాంటి దానికి వెళ్ళి కలిస్తే జాయిన్ అయిపోతే ఈ ఎలక్ట్రికల్ చిన్న వైరు, దీనికి కూడా పవర్ రాదు, బికాజ్ పెద్దది కాబట్టి రాదు, అది అవతల పోల్తో కరెక్ట్గా కనెక్ట్ అయిందా లేదా. అందుకే కొన్నిసార్లు మనం పెద్దలు, పెద్ద నాయకులు మనకు నచ్చితే వాళ్ళతో సంబంధం ఉండటమే సహవాసం అనుకుంటాము. వాళ్ళ అవతల ప్రభుత్వ సంబంధం కలుగుతున్నారా కాబట్టి అందుకే ఏ విధంగానైనా అందుకే బైబుల్ చెప్పే అర్థం సహవాసం అంటే కొందరు ఆత్మీయులైన దేవుని బిడ్డలు కూడి రావడం. అందుకే ఇక్కడ పుస్తకం 42వ అధ్యాయం 42
వీరు అపోస్తల బోధ ఏముంది. ఎవరు వీరంటే పైన రక్షించబడిన వాళ్ళు. 41వ వచనంలో రక్షణ పొందిన వారు కాబట్టి వీరు అపోస్తల బోధ ఏమి. అపోస్తల బోధ అంటే కూడా ప్యూర్ వర్డ్, వాక్యంలో తప్పు లేని, పొరపాటు లేని, స్వచ్ఛమైన వాక్యం. తర్వాత సహవాసమందు అంటే పరిశుద్ధులుగా కూడడం, ప్రభుత్వ సంబంధం ఉన్న వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన వారుగా కూడి వచ్చేవారితో కూడుకోవడం అవసరం. అలాంటి వారితో కడవడమే సాహసం అంటే. అంతేగాని ఆత్మ సంబంధమైన వారుగా కాకుండా శరీర సంబంధమైన వారుగా, యాంత్రిక భక్తికి అలవాటుబడి, లేకపోతే ఇంకా చెప్పాలంటే కొట్లాటలు, గొడవలు, కేసులు. దేవుడు అలరికర్త కాదు. మరి ఎవరు అలరికర్త? దుష్టుడు సాతాను అలరికర్త. సాతాన్ని ప్రాముఖ్యత ఇస్తూ లేస్తే అవే నిలుచుంటున్నప్పుడు అలాంటి వాటితో నిలుచుండడం ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితం నష్టం తప్ప మరొకటి ఏమి లేదు. ఈ దినాల్లో నిజంగా చెప్పాలంటే విశ్వాసులు దేవాలయాలు అలవాటు పడిపోయారు. అంటే దేవాలయాలు విగ్రహాలు అయినాయి. దేవాలయానికి కాదు మనం అతుకు పడవలసింది, ప్రభువుకు, వాక్యానికి. వేర్ దెర్ ఇస్ ప్యూర్ వర్డ్, ఎక్కడ స్వచ్ఛమైన వాక్యం ఉందో అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపించాలి తప్ప మనకు ఒక దేవాలయం ఒక విగ్రహం అయిపోతుంది, ఒక దానికి కట్టుబడి ఇక అక్కడ ఎవరున్నా ఆడికి వెళ్తుంది. అందుకే మా సోత మరి 24వ అధ్యాయంలో మరి పరిశుద్ధాలయమునందు హేయమైనది నిలుచుట మీరు చూచినప్పుడు యోధులు ఉండేవాడు కొండలకు బారిపోవాలంటాడు. మనమేమంటాం అంటే ఆడే ఆడెవరు కూర్చున్నారు నాకు అనవసరం. ఆ పరిశుద్ధ సింహాసనం మీద పొంది కూర్చున్నా కానీ నాకు ఆయనే దేవుడు ఆ సమయానికి అని అదో ఒక విపరీతమైన వీరభక్తిలాగా ఫీల్ అవుతుంటాం. చాలా పొరపాటు. కాబట్టి ఎక్కడ స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది, ఎక్కడ వాక్యం అనుసరించే దాసుడు ఉంటాడు. ఖచ్చితంగా ప్రియులారా, వాక్యమును అనుసరించి నడుచుకునే దాసులతో, అలాంటి దైవజనులతో, అలాంటి దేవుని బిడ్డలతో నీ సహవాసం కనుక లేకపోతే, నీ సంబంధం శరీరులతో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా వారి ఎందున్న మరణం నీలో ప్రవహిస్తుంది. నువ్వు అదే స్థితికి వెళ్తావు, అలాంటి లక్షణాలకి వెళ్తావు. అందుకే బైబుల్ అది దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును. కాబట్టి అందుకే ఎడతెక్క కలిగి ఉండాల్సింది ఒక పరిశుద్ధుల సంబంధం, పరిశుద్ధుల సాహసం. పరిశుద్ధులు కూడి రావచ్చు, పరిశుద్ధులతో సంబంధం కలిగి ఉండడు, పరిశుద్ధులు కలుసుకోడు, అది ఎడతెక్క. అందుకే ఆ కింద మనం చూస్తే 40వ వచనంలో కూడా చూడండి, ఇది ఒక దేవాలయంలో కూడి రావడానికి కూడా చూపి పరిశుద్ధులు ఎడవైన కూడవచ్చు, ఆ దేవాలయం కావచ్చు, దేవాలయం బయట కూడా కావచ్చు. అపోస్తలులు 42 కూడా మరి వారు ఏక మనసు కలిగి ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోడు. ప్రతి దినము ఎడతెక్క, సో ఎవ్రీడే అంత ఎడతెక్క కూడారు. ఇప్పుడు దినాల్లో మరి రాకడ దగ్గర పడే కొద్ది మరీ ఎక్కువ కూడాల్సింది బై. చాలా అరుదుగా కూడుతా పరిశుద్ధులతో నీకు సంబంధం. ఎంత ఎడం వచ్చే కొలది అంత మరి రాకడ సిద్ధపడడంలో జాప్యం నువ్వు వెనకబడుతూ ఉంటావు. ఎంత తరచుగా దేవాలయంతో కూడే కొలది పరిశుద్ధులతో అంత సిద్ధపడుతుంటావు. అందుకే మనకు తెలుసు లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నాను ఒక వృద్ధ స్త్రీ ఆమె గురించి రాస్తూ ఆమె ఏం చేసేదంట, లూకాసు వార్త 37వ వచనం చూడండి, 84 సంవత్సరాలు విధురాలండి, దేవాలయం విడువక. అది ఎడతెక్క సహవాసం అంటే పరిశుద్ధులతో కూడడం, దేవాలయం విడవపోవడం. అందుకే ఇదే లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22 చివరి వచనాలు, ప్రభు ఆరోహణం వెళ్ళినా కూడా వాళ్ళు తిరిగి వచ్చి ఏం చేస్తున్నారు అంట, 24వ అధ్యాయం లూకాసు వార్త 24:53 ఎడతెక్క దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయించుంటారు. ఎడతెగని సహవాసం అంటే పరిశుద్ధులతో, అది దేవాలయంలో కూడరావచ్చు, అసలు దేవాలయం బయట కూడా కూడరావచ్చు. అపోస్తలుల 12వ అధ్యాయంలో మార్కు యోహాను ఏంటో కూడారు. ఏదైనా ప్రియులారా, ఇలా కన్స్ట్రక్షన్ ప్రాముఖ్యం కాదు. ఇలా దేవుని బిడ్డలు కూడా ఎంత అంటే ఒక రకమైన అజ్ఞానం కొంతమంది విశ్వాసంలో. ఏంటి అజ్ఞానం అంటే పెద్ద చర్చి చూసుకోవటం, ఎక్కువ మంది వెళ్ళే కాడకు వెళ్ళడం, ఏసీలు ఉన్న కాడకు వెళ్ళడం,
డిజిటల్ తెరలున్న కాడుకు వెళ్ళడం, గుంపు ఎక్కువ చర్య దగ్గరికి వెళ్ళడం. అందుకే విశాల మార్గం ప్రవేశించేవారు అనేకులు. మరి అనుకుంటే ఇంకా ఆర్సీఎంకు చాలామంది వెళ్తారుగా, ఇంకా తిరుపతికి ఇంకా ఎక్కువ మంది వెళ్తారుగా. వాడు చాలాసార్లు మన అవగాహన ఆధ్యాత్మికమైంది కాకుండా సొంత జ్ఞానంతో కూడిందిగా ఉంటుంది. అందుకే ఇక్కడ దేవాలయంలోన, దేవాలయం వెలుపున, ఒక ఇంట్లోన, ఒక స్కూల్లోన, ఒక మేడపైన ప్లేస్ కాదు, కూడేది పరిశుద్ధులేనా? నువ్వు పరిశుద్ధపరచబడగలిగిన వాతావరణం అక్కడ ఉందా? స్వచ్ఛమైన వాక్యం ఉందా? ముందు నడిపించే వ్యక్తి కూడా మాదిరిగా జీవించగలుగుతున్నాడా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓ బస్సు ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ కూడా డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా. ఆయన డ్రైవరు డ్రైవింగ్ రాని ఆయన అయితే ఎవరైతే నాకెందుకని, నాకు ఎర్ర బస్సు అప్పుడు ప్రాముఖ్యం, డ్రైవర్తో నా పని లేదనుకుంటే వెళ్ళి పొలాల్లో కూర్చో, ప్రాణాపాయం వస్తుంది. కాబట్టి ఈనాడు చాలా విషయాల్లో మనం ఏవి పట్టించుకోవాలి, పట్టించుకోము, ఏవంత ప్రాముఖ్యంగా అది పట్టించుకుంటుంటాం. అందుకే ఎడతెగని సహవాసం, అది పరిశుద్ధులతో కూడిన సంబంధం, దుష్ట సాంగత్యం కాదు, పేరు గడించిన వాళ్ళతో సంబంధం కాదు, అటాచ్మెంట్ కాదు. బాగా పేరున్న వాళ్ళతో, పాపులర్ అయిన వాళ్ళతో టచ్ ఉంటే ఇక్కడ వరకు పనికి వస్తుంది, పరలోకం తీసుకెళ్తాను నిన్నది. ఇంకా చెప్పాలంటే బైబుల్ ముందే చెప్పింది, లోకంలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టిలో నీచమైందని. కాబట్టి పాపులర్ అవ్వడం కాదు ఇక్కడ కావాల్సింది, పాపులు కాకుండా ఉండాలి వాళ్ళు. అది చూడాలి మనం, పరిశుద్ధులైన ప్రభు కొరకు రోషంతో బోతున్నారా, బోధించేది జీవితంలో ఉంటుందా? ఇలాంటి వారితో సంబంధం, సహవాసం వాళ్ళు బహుశా కొద్ది మందే కూడవచ్చు, బహుశా దేవాలయం కూడా లేకపోవచ్చు. ఎడతెక్క పరిశుద్ధులతో కూడుకోవడం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది మూడవది. మొదట ఎడతెక్క ప్రార్థన, ఎడతెక్క వాక్యంతో సంబంధం, ఎడతెక్క పరిశుద్ధులతో సంబంధం దేవుని రాకడకు మనం సిద్ధపడడానికి కారణమవుతాయి. అట్టి అనుభవాలు ప్రభు మనం ఉంచిన కాదు. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మాటలు ముడి స్తోత్రాలు విని బిడ్డలందరం కనికరించు, సిద్ధపరచు. ఈ దినమంతట్లో మనం మీ చిత్తమ కేంద్రంలో ఉంచండి. మీరే కృప చూపించు, మాట్లాడుకో సిద్ధపరచవచ్చు కోరుతూ యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొని స్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.